తెలుగు పాట విశ్వవేదికపై ఇన్వడించింది ఏకంగా ఆస్కార్ అవార్డు కొట్టేసింది దీంతో దేశ వ్యాప్తంగా ట్రిబులార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ట్రిబులార్ లోని నాటునాటుకి ఆస్కార్ దక్కడం పట్ల ప్రధాని మోడీ నుంచి మొదలు వివిధ రాష్ట్రాల సీఎంలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు సోమవారం సంతోషం వ్యక్తం చేశారు దేశ సినీ రాజకీయ ప్రముఖులందరూ హర్షం వ్యక్తం చేశారు ట్రిబులార్ నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై మోడీ స్పందించారు ట్రిబులార్ టీం కు అభినందనలు తెలిపారు ఈ గౌరవం ప్రతి భారతీయుడికి గర్వకారణం అంటూ కొనియాడారు ఇదే సినిమాకు దర్శకత్వం వహించిన ఎస్ఎస్ రాజమౌళితో పాటు పాటకు సంగీతం అందించిన కీరవాణికి పాట రాసిన చంద్రబోస్ పాడిన రాహుల్ సిప్లిగన్స్ కాలభైరవను ప్రశంసించారు ఈ పాటకు అద్భుతంగా నాట్యం చేసిన ఎన్టీఆర్ రామ్ చరణ్ తో పాటు సినిమా యూనిట్ ను అభినందనలో ముంచెత్తారు ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసిందని మోడీ అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని అభినందించారు ఒరిజినల్ సాంగ్ విభాగంలో గౌరవనీయమైన ఆస్కార్ అవార్డు ను గెలుచుకున్నందుకు కీరవాణి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు బృందానికి తన విశేష తెలిపారు చంద్రబోస్ రాహుల్ సిబ్లీగా మరియు కాలభైర్వనకు అభినందనలు ఈ పాట ప్రభావం బేస్ బీట్ మరియు డెప్త్ తో అనేక రకాల జోనర్ల సాంకేతికను విస్తరించి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు పరాక్రమాన్ని చాటి చెప్పి చరిత్ర సృష్టించారు అని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు గ్లోబల్ ప్రేక్షకుల చెవులను సంగీతంతో ఆస్కార్ తీగను కొట్టినందుకు యూనిట్ మొత్తానికి తన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటీవల శతాబ్ది ఉత్సవాలను జరుపుకున్న భారతీయ సినిమాకి అవార్డును అందజేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆస్కార్ వేడుకల్లో నాటునాటు విజయంపై హర్షం వ్యక్తం చేశారు ఈ పాటలోని సాహిత్యం తెలంగాణ సంస్కృతికి తెలుగువారి జీవన విధానానికి అర్థం పడుతుందని అన్నారు తెలంగాణలోని ఓ గ్రామానికి చెందిన గీత రచయిత చంద్రబోస్ ముఖ్యమంత్రి నుండి ప్రత్యేక ప్రశంసల కోసం వచ్చారు